లవ్లీ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు శివటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజు. ఇండియా స్మార్ట్ టీవీ బ్రాండ్ దైవా ఇండియా మార్కెట్లోకి రెండు స్మార్ట్ టీవీలను లాంచ్ చేయడం అయితే జరిగింది. మరి ఆ టీవీస్ ఏంటి, ఆ టీవీస్ యొక్క సైజెస్ ఏంటి, ఆ టీవీస్ యొక్క ప్రైస్ ఏంటి, మరి ఈ యొక్క టీవీలను మనం పర్చేజ్ చేయవచ్చా చేయకూడదా అనే దాని గురించి ఈ యొక్క వీడియోలో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే ఈ యొక్క వీడియోలో నా యొక్క ఒపీనియన్ కూడా ఈ టీవీల గురించి చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. మరి ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని ఎంటర్ వరకు చూస్తే మీకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ యొక్క వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి, మీ అంతు సపోర్టు. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో అదర్ సోషల్ మీడియాలో షేర్ అయితే చేయండి. ఈ వీడియో చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి. మనం 30,000 నెంబర్లోకి అయితే అడిగి పెడుతున్నాం, అండ్ మరి మీ వంతు సపోర్ట్ చేస్తారైతే అనుకుంటున్నాను. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇండియా స్మార్ట్ టీవీ బ్రాండ్ అయిన దైవా ఇండియన్ మార్కెట్లోకి రెండు స్మార్ట్ టీవీలు తీసుకొచ్చిందని చెప్పాను కదా. అందులో వచ్చేసరికి సైజ్ గురించి మాట్లాడినట్లయితే 32 inches టీవీని, అలాగే 39 inches టీవీని. 39 inches అంటారుకి మీరు ఫుల్ హెచ్డీ అయితే పొరపాటు అయితే పడతారు, కానీ ఇక్కడ వీళ్ళు 39 inches టీవీలో కూడా హెచ్డీ రెడీ టీవీస్ మాత్రమే తీసుకుని అయితే వచ్చారు. 13/16/768 రెజల్యూషన్ తోటి. మరి ఈ రెండు టీవీలు వచ్చేసరికి విఐ ప్యానల్ని అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. డైరెక్ట్ ఎల్ఈడి టెక్నాలజీ తోటి తీసుకుని అయితే వచ్చారు. పిక్చర్ క్వాలిటీ మరింతగా మెరుగుపరచడం కోసం, కలర్ ఎన్హాన్స్మెంట్ మనకు బాగా కనపడడం కోసం వీళ్ళు ఒక టెక్నాలజీ అయితే యూజ్ అయితే చేస్తారు. అది వచ్చేసరికి క్వాంటమ్ ల్యూమినిట్ టెక్నాలజీని అయితే యూజ్ అయితే చేస్తారు. దీనివల్ల బ్లాక్ కలర్ బ్లాక్ అయితే కనబడుతుంది, కొంచెం డీపర్ బ్లాక్ కూడా కనబడుతుంది అయితే వీళ్ళు అయితే చెప్తున్నారు ఈ యొక్క టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల. ఈ టీవీ మనకు 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది, అండ్ ఇక్కడ బ్రైట్నెస్ వచ్చేసరికి మ్యాక్సిమం 300-350 వరకు అయితే ఉండొచ్చు అయితే చెప్తున్నారు, బట్ ఇవి అఫీషియల్గా కన్ఫామ్ అయితే చేయలేదు. టీవీ ఆడియో గురించి మాట్లాడుకోవాలంటే 20 watts బాక్ స్పీకర్ సపోర్ట్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. మరి టీవీ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 8.0 ఓపెన్ సోర్స్ మీద రావడం జరుగుతుంది. ఇది అఫీషియల్ ఆండ్రాయిడ్ టీవీ అయితే కాదు ఫ్రెండ్స్, అది మాత్రం ఖచ్చితంగా మీరు అయితే గ్రహించాలి, గుర్తుంచుకోవాలి. అలాంగ్ విత్ బిగ్ వాల్ యూజర్ ఇంటర్ఫేస్ తోటి తీసుకుని అయితే వచ్చారు. మీకు తెలిసి ఏముంటుంది, ఎంఐ వచ్చేసరికి ఆండ్రాయిడ్ 8.0 తోటి వాళ్ళ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ప్యాచ్వాల్ కూడా ఇంక్లూడ్ అయితే చేస్తారు కదా, అదేవిధంగా వీళ్ళు ఆండ్రాయిడ్ 8.0 ఓపెన్ సోర్స్ తోటి వీళ్ళ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అయిన బిగ్ వాల్ని ఇంక్లూడ్ అయితే చేయడం అయితే జరిగింది ఈ యొక్క టీవీలలో. ఇది ఒక డైవా యొక్క కస్టమ్ యూఐ అని కూడా అనుకోవచ్చు. మరి ఈ టీవీలలో అలెక్సా బిల్ట్ ఇన్ సపోర్ట్ అయితే ఉంటుంది. మరి వీడియో యొక్క ప్రాసెసర్ అండ్ ర్యామ్ కెపాసిటీ గురించి మాట్లాడుకోవాలంటే A35 క్వాడ్ కోర్ ప్రాసెసర్ని యూజ్ అయితే చేశారు. 1 GB ర్యామ్ మాత్రమే ఉంటుంది, 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. కనెక్టెడ్ పోర్ట్స్ గురించి మాట్లాడాలంటే 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి, 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి, బ్లూటూత్ సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే మన యొక్క మొబైల్ని ఈజీగా కనెక్ట్ చేసుకోవడం ఈ షేర్ అయితే ఉంటుందన్నమాట, ఈజీగా మనం అయితే స్క్రీన్ మిర్రరింగ్ అనేది చేసుకోవచ్చు. మరి వీడియో యొక్క ప్రైజెస్ గురించి మాట్లాడినట్లయితే 32 inches టీవీ సరికి 15,990 rupees అయితే ఉంటుంది, 39 inches టీవీ సరికి 21,990 rupees అయితే ఉంటుంది. ఇవి అమెజాన్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలి అనుకుంటున్నైతే ఖచ్చితంగా లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, పర్చేస్ అయితే చేయొచ్చు. మరి ఈ టీవీని కొనొచ్చా కొనకూడదా అనే దాని గురించి మాట్లాడాలంటే నేను అక్షరాల చెప్తున్నాను, ఖచ్చితంగా అయితే నేనైతే కొనను, మీకు కూడా నేనైతే రికమెండ్ అయితే చేయను. కొనాలి అనుకుంటున్నైతే కొనండి, బట్ ఎందుకు కొనొద్దు అనే దాని గురించి కూడా సమాధానం అయితే నేనైతే చెప్పాలి, మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. మరి ఎందుకు కొనొద్దు అన్నట్లయితే ఈ యొక్క టీవీలో వచ్చేసరికి ప్రైస్ అనేది చాలా చాలా హై ప్రైస్ అయితే అయ్యింది, 32 inches అయినా 39 inches అయినా. ఎందుకంటే వీటిలో ఉన్న లో స్పెక్స్ అనేవి చాలా చాలా డల్ స్పెక్స్ తోటి ఈ టీవీని తీసుకుని అయితే వచ్చారు. ఇది మన ఇండియన్ బ్రాండే, బట్ మనం ఎంత సపోర్ట్ చేసినా మనకు కూడా కొన్ని స్పెక్స్ అనేవి కావాలి కదా. మరి వీళ్ళు వచ్చేసరికి చాలా చాలా లో ప్రాసెసర్ని అయితే తీసుకుని అయితే వచ్చారు, A35 ప్రాసెసర్ని. ఇది ఓల్డ్ ప్రాసెసర్ అన్నమాట. అలాగే 1 GB ర్యామ్, 8 GB, అండ్ అదేవిధంగా అఫీషియల్ ఆండ్రాయిడ్ తోటి అయితే రావట్లేదు. ఇది ఓపెన్ సోర్స్ ఆండ్రాయిడ్ 8.0 మీదనే మాత్రమే రన్ అవుతుంది. ఇది ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు చాలా చాలాగా. అలాగే ఈ యొక్క టీవీలో వచ్చేసరికి 20 watts బాక్ స్పీకర్స్ మాత్రమే ఉంటాయి, అండ్ ఈ డాల్బీ సపోర్ట్ అయితే ఇటు లేదనైతే ఖచ్చితంగా అయితే చెప్పొచ్చు ఈ యొక్క టీవీలో. ఇలాంటి మైనస్ తోటి మనం 15,990 పెట్టేసి ఈ యొక్క టీవీ తీసుకుంటే మాత్రం మనమైతే కంపల్సరీ అయితే లాస్ అవుతాం. అండ్ మరి మీ ఇష్టం, మీరు కొనాలి అనుకుంటే మాత్రం లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఫీల్ ఫ్రీగా ఆ యొక్క లింక్స్ని అయితే యూజ్ అయితే చేయండి. ఛానల్ కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే, ఒకవేళ కొనాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే నేను మాత్రం సజెస్ట్ అయితే చేయట్లేదు. వీటికి బదులుగా ఇదే ప్రైజ్లతో మనకు అదర్ టీవీస్ అయితే ఉన్నాయి. మోటోలా ZX2 32 inches టీవీ అయితే సూపర్ టీవీ, చాలా బెటర్ స్పెక్స్ అనమాట ఈ యొక్క ప్రైస్ రేంజ్లో అయితే ఉంది. ఆ టీవీ మీద ఒకసారి అయితే కన్నయ్యండి, లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి.
అలాగే మరొక టీవీ ఏదైతే ఉంది మన ఇండియన్ బ్రాండ్ టీవీ ఓనిడా. ఆ ఓనిడా కూడా 32 inches టీవీ అమెజాన్లో అవైలబుల్ అయితే ఉంది అండ్ 5 TV వాయిస్తో రావడం జరుగుతుంది. అద్భుతమైన పర్ఫార్మెన్స్ అనేది ఆ టీవీ కూడా సొంతం అని చెప్పుకోవచ్చు. సో ఇవన్నైతే మంచి టీవీస్ అయితే ఉన్నాయి ఆ యొక్క ప్రైస్ రేంజ్లో. మరి లింక్స్ అనే డిస్క్రిప్షన్లో ఉన్నాయి, పర్చేజ్ అనుకున్న పర్చేజ్ అయితే చేయండి. 32 inches టీవీలు అయినా 40 inches టీవీలు అయినా కానీ. అండ్ మరి ఇదన్నమాట ఫ్రెండ్స్ మరి ఈ యొక్క వీడియో. మరి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ అయితే చేయండి. మరి ఇంకో వీడియోలో మేము ముందు ఉంటాను. అప్పటి వరకు లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. బాయ్ బాయ్, సీ యు, టాటా, టేక్ కేర్.